ఇట్స్ టేస్టీ. ఒక్క క్యాండీ తింటే చాలు, రోజంతా నా సంతోషంగా ఉంటా. ఎప్పుడే వెళ్ళి ట్రై చేస్తాను. మామ్, నీ షోల్డర్స్ ని మసాజ్ చేస్తాను. నీకేమైంది నోబిత, నా మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? అప్పుడప్పుడు నేను కూడా మంచి పనులు చేస్తూ ఉంటానులే. నాకు అర్థమైందిలే, నీకు పాకెట్ మనీ కావాలి కదా. లేదు లేదు, అలాంటిదేం లేదు మామ్. పర్వాలేదు నోబిత, ఫస్ట్ టైం నాకు హెల్ప్ చేస్తారని చెప్పావు, అందుకే నీకు గిఫ్ట్ గా ఈ మనీ ఇస్తున్నాను, తీసుకో, ఎంజాయ్. ఏంటి నిజంగా మామ్? నోబిత, ఈ క్యాండీ బాగా పనిచేస్తోంది కదా, అందుకే కదా మామ్ నాకు గిఫ్ట్ గా మనీ కూడా ఇచ్చింది. ఇలాగే నువ్వు అందరికి హెల్ప్ చేస్తూ ఉంటే నీకు బోల్డ్ అనే గిఫ్ట్లు దొరుకుతాయి. ఓకే, సీ యూ లేటర్, బాయ్. బాయ్, గుడ్ లక్. ఏం చేయాలి, నా దగ్గర ఉన్న మనీతో కనీసం చిన్న కూల్ డ్రింక్ కూడా రాదు. సుజుక, ఆగు. నోబిత, ఐఎమ్ సారీ, నేను వైలిన్ క్లాస్ వెళ్తున్నాను, ఇప్పటికే లేట్ అయిపోయింది, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. తను వెళ్ళిపోతుంది. తీసుకో సుజుక. థ్యాంక్ యూ నోబిత, టైం అయిపోయింది కదా, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. అది సుజుక. ఏంటి తన అలా వెళ్ళిపోయింది, కనీసం నాకు చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. ఆంటీ, మీకేం కాలేదుగా? ఓ, నా గిఫ్ట్ ని పట్టుకున్నందుకు నీకు చాలా థ్యాంక్స్. నీకు తెలుసా బాబు, ఇది 1000 ఏళ్ల నాటి చైనీస్ ఫ్లవర్ వేజ్, దీని ఖరీదు లక్షల్లో ఉంటుంది. ఏంటి, దీని ఖరీదు లక్షల్లో ఉంటుందా? ఇది విరిగిపోకుండా కాపాడావు, నీకు నేను రుణపడి ఉంటాను. ఈవేళ నువ్వు మా ఇంటికి విందు భోజనానికి రావాలి. అవును బాబు, అది నా పేరే. నాకు మంచి గిఫ్టే దొరుకుతుంది అనుకుంటాను. లోపలికి వెళ్దాం. పదండి, వస్తున్నాను. వావ్, ఇక్కడ బోల్డ్ అని ఫ్లవర్ వేజ్లు ఉన్నాయి, బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇక్కడ నువ్వు ఫ్రీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. హలో, వెల్కమ్. వీళ్ళిద్దరూ నా కూతుళ్ళు. నా పేరు ఒటాకో. నా పేరు హిమేకో. మీరిద్దరూ ట్విన్ సిస్టర్స్ అవునా? నా పేరేమో హిరామి. హిరామి, నువ్వు లోపలికెళ్ళి ఈ బాబు తినడానికి ఏమైనా తీసుకురా. ఓకే మా. నేను ఇంత మంచి విందు భోజనం చేస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఇంకా ఆలోచిస్తావేం, తిను. ముందు నేను ఏ ఐటెం తినాలి, కన్ఫ్యూజన్ గా ఉంది. మమ్మీని అడిగితే చెప్తుంది, అన్ని చాలా టేస్టీగా ఉంటాయి, నీకు కావాల్సినవన్నీ తిను. నీ సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. మొహమాట పడకుండా తిను బాబు. అషూర్, ఇక మొదలు పెడతాను. పిల్లలు, అలా ఊరికే కూర్చోకుండా ఈ బాబుకి మీరు డాన్స్ చేసి చూపించండి. ఏం పర్వాలేదు, చేయండి. నాకు మహారాజును అయినట్టు ఫీలింగ్ కలుగుతోంది. నోబిత ఇంకా రాలేదు, ఏం చేస్తున్నాడు ఏంటో. ఓ నో, లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. అప్పుడే వెళ్ళిపోతావా, ఇంకా సేపు ఉండరాదు. నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళాలి, ఇంటి దగ్గర మామ ఎదురు చూస్తూ ఉంటుంది, లేట్ గా వెళ్తే తనకి కోపం వస్తుంది. టేస్టీ ఫుడ్ కి చాలా చాలా థ్యాంక్స్. మరోసారి తప్పకుండా రా బాబు. తన వీపు మీద గొంగళి పురుగు ఉంది. తీసేశాను, ఇక నువ్వేం భయపడక్కర్లేదు. తీసేసావా, నీకు చాలా థ్యాంక్స్. నీ హెల్ప్ ని ఎప్పటికీ మర్చిపోలేను. మాకు మళ్ళీ సహాయం చేసావు, నిన్ను ఇలా ఊరికే ఇంటికి పంపించా. పర్వాలేదండి, లేట్ అయిపోయింది. మీరు ఇలా వెళ్ళిపోతుంటే మాకు చాలా బాధగా ఉందండి. ప్లీజ్ ఇంకాసేపు ఇక్కడే ఉండరాదు. ఓకే, అలాగే ఉంటాను. వంట పూర్తయింది, ఈ నోబిత ఎక్కడున్నాడో ఏంటో, ఎప్పుడు ఇంతే, సరిగ్గా వేళకి ఇంటికి తిరిగి రాడు. డోంట్ వరీ ఆంటీ, నేను బయటికి వెళ్ళి చూసేస్తాను.
వాడింటికి వస్తే నువ్వైనా బుద్ధి చెప్పు డోర్మి, టైం ఎంత అయిందో చూసావుగా. ఓకే అలాగే ఆంటీ. నువ్వా అనవసరంగా బయటికి వెళ్తే నీకు చెప్పానా లేదా? నోబితా వచ్చాడో లేదో చూడటానికి బయటికి వెళ్తున్నాను. నోబితా కోసం వెళ్తున్నావా? అది చెప్పు. మమ్మీ ఇప్పుడు చాలా కోపంగా ఉందా? ఏమైంది? సో సాడ్. ఓకే నేను వెళ్ళి నోబితా కోసం చూసొస్తాను. ఆగు, మనం దీన్ని యూజ్ చేయొచ్చు కదా. మనం దీంతో స్మెల్ చేసుకుంటూ వెళ్తే నోబితాని ఈజీగా కనిపెట్టేయచ్చు. ఇంకొద్దు, నా కడుపు నిండిపోయింది, ఇక తిన్నాను, నా వల్ల కాదు, ఇంటికి వెళ్ళాలి. నా మీద కోపం ఏమీ లేదుగా. అస్సలు లేదాంటీ, నన్ను నమ్మండి. మనం తనకి గిఫ్ట్ ఇవ్వాలి. రండి, తనకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో ముగ్గురం కలిసి ఆలోచిద్దాం. వీళ్ళు ముగ్గురు కలిసి నాకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో ఏంటో. నాకెప్పుడే ఓల్డ్ మ్యాన్ అవ్వాలని లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. హై డోరేమి. డోరేమా నువ్వా? మీ మామ్ నీకోసం వెయిట్ చేస్తుంది, త్వరగా వెళ్దాం. కమ్ ఫాస్ట్ నోబితా. మామ్ సారీ, నేను లేట్ గా వచ్చాను. పర్వాలేదు నోబితా, ఈవేళ నీకోసం ఎన్నో వెరైటీ డిషెస్ చేశాను. ఇవన్నీ నాకేనా? ఇన్నెందుకు చేసావు మమ్మీ? ఎనీ అకేషన్ మామ్? పొద్దున్న నాకు హెల్ప్ చేస్తానన్నావు కదా, అందుకే. దానికి నువ్వు ముందే మనీ ఇచ్చేసావు కదమ్మా, మర్చిపోయావా? ఆ మనీతో ఒక్క చాక్లెట్ కూడా రాదు నోబిత. సిట్ డౌన్ అండ్ స్టార్ట్ ఈటింగ్. మమ్మీ నా స్టమక్ ఫుల్ గా ఉంది, ఆకలి లేదు. అలా మాట్లాడితే ఎలా నోబిత? నేను నీ కోసం ఇన్ని రకాల వంటకాలు చేశాను, తిను. ఓకే ఓకే, తింటాను మామ్. నోబిత, నీకు చాలా చాలా థ్యాంక్స్. నేను రైట్ టైం కి వయలిన్ క్లాస్ కి వెళ్ళగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ హ్యాపీ శివక. నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, అందుకే నీ కోసం నేను కేక్ బేక్ చేసి తీసుకొచ్చాను. క్యాండీ సూపర్ గా పనిచేసింది. ఓ నో, వెరీ బ్యాడ్. ఉరాషిమా క్యాండీ కాస్త ఓవర్ గానే పనిచేసింది. ప్లీజ్ తిను. డోరేమాన్ సేవ్ మీ. విచిత్రంగా తింటున్నాడు. తింటే అంత ఈజీ కాదు డోరేమాన్. అయినా సేవ్ చేయమంటే వాళ్ళ నవ్వితే ఎలా చెప్పాలి?